క్రీస్తునందుటి వారులారా, యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామములో మీకు అందరికీ శుభములు తెలియజేస్తూ కావలి కచ్చిరిమిట్టలోని సదరన్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చి వారు సమర్పిస్తున్నటువంటి నిత్య సత్యాలు అనేటువంటి కార్యక్రమమును మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తుంటున్నాం. సంఘ కాపరి మరియు దైవజనులు రెవరెండ్ ఆర్ సుభాష్ గారు దైవ వర్తమానాన్ని అందించెదరు. వీరందరూ ఈ యొక్క కార్యక్రమం వీక్షించి దేవుని దీవెనలు పొందవలసిందిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీకు అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమును బట్టి శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రేమ కలిగిన నాయన, దయగలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడ, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి వందనాలు. నీ దాస్తున్న నేను నీ పక్షముగా నిలవబడి ఉంటుండగా నన్ను నీ సిలువ చాటును మరుగుపరుచుకొని నీ సిలువను కనపరచి నీ స్వరమును వినిపించమని నా నోటి మాటలు మందర హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారములుగా చేసుకోమని ఈ కొద్ది మానవులు మా ప్రభుని మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పిల్లారా, ఈ దినాన పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం నుంచి 22వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని ఒకసారి మనం ధ్యానం చేసుకుందాం. ప్రాముఖ్యంగా ఈ లేఖన భాగంలో పేతురు దేనిని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు అంటే, ఇక్కడ ఒక మాట 19వ వచనాన్ని మనం చూస్తే మనకు తెలుస్తుంది పిల్లార. ఏంటయ్యా అంటే, చూడండి, తామే వీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు తాము శరీర సంబంధమైన దురాశలు గలవారై తప్పు మార్గమందు నడిచి వారిలో నుండి అప్పుడే తప్పించుకున్నవారు పోకిరి శాసుల చేత మరలు కల్పుచున్నారు. తామే భ్రష్టత్వమునకు దాసులయ్యుండి అట్టి వారికి స్వాతంత్రం ఇత్తుమని చెప్పుదురు. ఒకడు దేని వలన జయింపబడునో దానికి దాసుడగును కదా. ఇక్కడ మనం గమనిస్తే భ్రష్టత్వానికి లోనేటువంటి వారు, అనగా భ్రష్టత్వము చేత జయించబడినటువంటి వారు. అంటే భ్రష్టత్వం అంటే ఏంటి? పాపమే. అనగా పాపము చేసి 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 వాని పాపము వాని కనుల ఎదుట సరైనదిగా కనబడుతుందంట, వాని పాపము వానికి గొప్పదిగా కనబడుతుందంట, వాడు చేస్తున్నటువంటి మార్గము వాడికి సరైనదిగా కనబడినప్పటికీ తుదకది మరణమునకు దారితీయను. సో ఆ రీతిగా భ్రష్టత్వానికి దాసులైనటువంటి వారు, భ్రష్టత్వాన్ని ప్రేమిస్తూ ఉన్నటువంటి వారు ఇతరులకు మంచి మార్గాన్ని తెలియచేస్తామని చెబుతారంట. అటువంటి వారిని గురించి తెలియచేస్తూ, ఒకడు దేనికి దాసుడగును దానివల్ల జయించబడుతూ ఉన్నాడు, ఏ బలహీనత చేత నీవు జయించబడుతూ ఉన్నావో దానికి దాసుడు అయిపోతూ ఉన్నావు. సో అనగా ఈ యొక్క యుద్ధములు పోరాటములు మన యొక్క జీవితాల్లో జరుగుతూ ఉంటాయి కదా. మన హృదయములో నుంచి ప్రారంభమవుతుంది, మన వ్యక్తుల్లో నుంచి ప్రారంభమవుతుంది, కుటుంబాల్లో నుంచి ప్రారంభమవుతుంది, సమాజంలో నుంచి ప్రారంభమవుతుంది, సంఘములో నుంచి ప్రారంభమవుతుంది, ఒక ప్రాంతములో నుంచి ప్రారంభమవుతుంది, ఒక దేశములో నుంచి ప్రారంభమవుతుంది. ప్రపంచమంతా పోరాటమే. ఇది నాన్న మనం గమనిస్తే పిల్లారా, ఎవరు ఎవరిని జయించాలని చూస్తూ ఉన్నారు, ఎవరు ఎవరిని ఓడించాలి అని చూస్తూ ఉన్నారు, ఎవరు కూడా ఎవరి వద్ద ఓడిపోకూడదని చూస్తూ ఉన్నారు కదా. ఈ లోకంలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఎవరు కూడా ఎవరి చేతిలో ఓడిపోకూడదు, ఎవరిని వారు స్ట్రెంగ్తన్ చేసుకుంటూ ఉన్నారు, ఎవరిని వారు బలపరుచుకుంటూ ఉన్నారు. ఏ దేశము, చిన్న దేశం అవ్వచ్చు, పెద్ద దేశం అవ్వచ్చు, గొప్ప దేశం అవ్వచ్చు, ధనము ఉన్నటువంటి దేశం అవ్వచ్చు, ధనము లేనటువంటి దేశం అవ్వచ్చు, టెక్నాలజీ ఎక్కువ ఉన్న దేశం అవ్వచ్చు, టెక్నాలజీ లేని దేశం అవ్వచ్చు. మన దేశంలో టెక్నాలజీ లేదు కొంత యుద్ధ విమానాలకి. మన వాళ్ళు ఏం చేస్తారంటే ఇతర దేశాలకు వెళ్ళి
చాలా డబ్బులు ఇచ్చి కొనుక్కుంటారు. కారణం ఏంటంటే మనల్ని మనం బలపరుచుకోవాలి, మనల్ని మనం స్ట్రెంగ్తన్ చేసుకోవాలి. ఎందుకంటే శత్రువు మన మీదగా దాడి చేయడానికి వచ్చినప్పుడు వారిని ఎదిరించగలిగిన శక్తి మనలో ఉండాలి. పిల్లారా, ఈ లోకంలో ఉన్నటువంటి మనం, మానవులుగా జీవిస్తూ ఉన్నటువంటి మనము ఈ రీతిగా ఆలోచిస్తూ ఉంటే, క్రైస్తవులముగా జీవిస్తూ ఉన్నటువంటి మనము, క్రీస్తు బిడలుగా ఉన్నటువంటి మనము, దేవుని బిడలుగా ఉన్నటువంటి మనము, విశ్వాసులుగా ఉన్నటువంటి మనము జయించబడుతూ ఉన్నామా, జయిస్తూ ఉన్నామా? ఒకసారి ప్రశ్నించుకోవాలి దినాన. నీవు జయిస్తూ ఉన్నావా, లేకపోతే జయించబడుతూ ఉన్నావా? ఆర్ యు ఓవర్కమింగ్ ఆర్ యువర్ బీన్ ఓవర్కమింగ్ బై సంబడి ఎల్స్? నీవు గెలుస్తూ ఉన్నావా, లేకపోతే ఎవరో ఇతరుల వలన నీవు ఓడిపోతూ ఉన్నావా, వారికి నువ్వు ఓడిపోతూ ఉన్నావా? మన హృదయంలో ఉన్నటువంటి ప్రతి ఆలోచన, మన జీవితంలో మనం కనేటువంటి ప్రతి కళ, మనం ఆశించేటువంటి ప్రతి ఆశ, ఇవి సరైనవి అయితే వాటి ద్వారా మనం ఓడిపోం, కానీ ఇవి చెడ్డవి అయితే, ఇవి పనికిమాలినవైతే, ఇవి పాపమునకు సంబంధించినవైతే, ఇవి కీడునకు సంబంధించినవైతే, ఇది దేవునికి వ్యతిరేకమైనవైతే, దేవుని చిత్తము కానివైతే, మన హృదయంలో ఒక పోరాటం ఉంటుందండి. మనం గనక మీకు ఈ పాంప్లెంట్స్ తెలుసా, కరపత్రాలు, ఆ దేవుని యొక్క వాక్యాన్ని పంచేటువంటి కరపత్రాలు, ఈ కరపత్రాలు పంచుతూ ఉన్నప్పుడు చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటాం, హృదయం బొమ్మ ఉంటుంది. ఆ హృదయంలో ఒకవైపు ఏసయ్య దాన్ని లాగుతూ ఉంటాడు, ఇంకొక వైపు సాతాను లాగుతూ ఉంటాడు. హృదయం అనేటువంటి టైటిల్ ఉంటుంది దానికి. ఎందుకంటే ఈ హృదయాన్ని, దీన్ని గెలవాలని సాతాను ప్రయత్నిస్తూ ఉంటాడు, దీన్ని గెలవాలని ఏసయ్య లాగుతూ ఉంటాడు. వీళ్ళిద్దరి మధ్యలో పోరాటం అంటే ఏంటి? మంచికి చెడుకి పోరాటం ఈ హృదయంలో జరుగుతూ ఉన్నది. అయితే నీవు మంచి చేత జయించబడుతూ ఉన్నావా, లేకపోతే కీడు చేత జయించబడుతూ ఉన్నావా? టు నాట్ బి ఓవర్కమ్ బై ఈవిల్ బట్ ఓవర్కమ్ ఈవిల్ విత్ గుడ్. కీడు చేత మీరు జయించబడవద్దు, కానీ మేలు చేత మీరు కీడుని జయించుడి. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, నీవు దేని చేత జయించబడుతూ ఉన్నావో దానికి దాసుడు అయిపోతూ ఉన్నావు, దానికి దాసురాలు అయిపోతూ ఉన్నావు. ఈ లోకము చేత నీవు జయించబడుతూ ఉన్నావు, ఈ లోకము చేత నీవు ఓడిపోతూ ఉన్నావు, ఈ లోకము నిన్ను జయిస్తూ ఉన్నది. కాబట్టి నీవు ఓడిపోయి భ్రష్టత్వములోనికి అప్పగించబడుతూ ఉన్నావు. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, మనము ఎటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం, ఎటువంటి శక్తిని కలిగి జీవిస్తూ ఉన్నాం, ఏ రీతిగా మనము సన్నద్ధులము అవుతూ ఉన్నాం? క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినాన మనం గమనిస్తే, మన జీవితాలను బట్టి మనము ఆలోచించుకుంటే, మనము చెడు చేత జయించబడుతూ ఉన్నాం, కీడు చేత జయించబడుతూ ఉన్నాం. కాబట్టి మనము ఓడిపోతూ ఉన్నాం, పాపమునకు దాస్యులమైపోతూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మా వాక్యం అంటూ ఉన్నది, నీ ఒకడు దేని చేత జయించబడునో వాడు దానికి దాసుడగును. నువ్వు ఈ లోకానికి, ఈ పాపానికి దాసుడవి అయిపోతూ ఉన్నావు, దాసురాలవి అయిపోతూ ఉన్నావు. కాబట్టి నీవు దేవుణ్ణి ఎరుగక జీవిస్తూ ఉన్నావు, దేవుణ్ణి విడిచిపెట్టినటువంటి ఆ జీవితాన్ని జీవిస్తూ ఉన్నావు. ప్రేమినటువంటి దేవుణ్ణి బిడ్డలారా, ఈ శరీరానికి, ఈ ఆత్మకి రోమాపత్రికలో 6వ అధ్యాయంలో 16వ వచనంలో ఒక మాటని ఇక్కడ అపొస్తలైన పావులు తెలియచేస్తూ ఉన్నాడు. ఏంటయ్యా అంటే, ఇదిగో మీరు లోబడుటకు దేవుడు మిమ్మను మీరు దాసులుగా అప్పగించుకుందరు. దేనికైతే మిమ్మను మీరు దాసులుగా లోబడడానికి అప్పగించుకుంటారు, ఇక్కడ అంటూ ఉన్నాడు, లోబడుటకు దేనికి మిమ్మను మీరు దాసులుగా అప్పగించుకుందరు, అది చావు నిమిత్తముగా పాపమునకే కానీ, నీతి నిమిత్తముగా అవిధేయతకే కానీ, దేనికి మీరు లోబడదరో దానికే దాసులగదని మీరు ఎరుగరా. క్రీస్తునందు ప్రేమేటువంటి దేవుని బిడ్డలారా, నీవు
మరణానికైతే పాపానికి దాసుడివి, అయితే నీతికి ఇక చాలా చక్కగా అంటూ ఉన్నాడు, నీతి నిమిత్తము విధేయతకే కానీ దేనికి మీరు లోబడదురో దానికి మీరు దాసులగుదురు. ప్రేమైన దేవుని బిడ్డలారా, హృదయంలో ఆలోచనలు వస్తూ ఉంటాయి. దేవుని ధర్మశాస్త్రం చెబుతూ ఉన్నది, నువ్వు దేవునికి లోబడాలి, దేవుని మాటకి లోబడాలి, దేవుని ఆజ్ఞకి లోబడాలి, దేవునికి వ్యతిరేకముగా వెళ్ళకూడదు, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. అవునా? మరి మనం ఎందుకు లోబడమండి? దేవునికి ఎందుకు లోబడం? ఈ జనులు లోబడనొల్లని వారు, దేవుడంట నరులను సృజించినందుకు ఆయన సంతాపము నందును, చాలా బాధపడ్డాడు. దేవుడు పశ్చాత్తాపడుతూ ఉన్నాడంట. నరులను, నరుల హృదయము, నరుల ఆలోచన కేవలము చెడ్డది. నరులు చెడిపోయినటువంటి వారు, ఎందుకంటే ఇన్ ద ఇమేజ్ అండ్ ఇన్ ద లైక్నెస్ ఆఫ్ గాడ్ వీఆర్ క్రియేటెడ్. దేవుని యొక్క రూపములో, దేవుని యొక్క పోలిక చొప్పున దేవుడు నిన్ను నన్ను సృజిస్తే ఆ పోలికలే లేవంట, ఆ రూపమే లేదంట. అయితే అంటూ ఉన్నాడు, చాలా హృదయంలో దేవుడు నొచ్చుకుంటూ ఉన్నాడు. సో మరి ఇంకా దేవునికి ఎక్కడ లోబడుతూ ఉన్నాం? సృష్టి ఆరంభము నుంచి అవిధేయత మనల్ని రాజ్యమేలుతూ ఉన్నది. ప్రిలారా, మనం విధేయులుగా ఉండాల్సిన వారము, అవిధేయులుగా అవుతూ ఉన్నావు. నువ్వు ఎవరికి విధేయుడిగా ఉండాలంటే ముష్కరులైన మీ అధికారులకు కూడా నువ్వు విధేయుడై ఉండాలి. ఈ లోకంలో మనం ఉద్యోగాలు చేస్తూ ఉంటాం, మన మీద చాలామంది పెత్తనం చెలాయిస్తూ ఉంటారు, ముష్కరులైనటువంటి వారు, అంటే భ్రష్టత్వం కలిగినటువంటి వారు. కానీ దేవుని వాక్యం ఏం చెబుతున్నదంటే, ముష్కరులైన అధికారులకు కూడా నీవు లోబడి ఉండవలసినదే, విధేయత చూపించవలసినదే. ఎందుకంటే నీవు నేను విధేయతకు, విధేయత కలిగి జీవించడానికి మనము దేవుని చేత పిలువబడి ఉన్నాము. దేవుని యొక్క మాటకి లోబడాలి, విధేయత అనేటువంటిది నీకు ఉండాలి. ప్రిలారా, ఎందుకంటే ఈ నీతి కొరకు నీవు గనక లోబడితే నీకు దేవుడు అంటూ ఉన్నాడు, జీవాన్ని ఇస్తానంటూ. నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. ఆయన నీతి నీకు కృమ్మరిస్తాడు. ఆ నీతిని నీవు సంపాదించుకోలేవు, ఆ నీతి నీకు ఇవ్వబడలేదు, ఆ నీతి నీలో లేదు, నీలో నుంచి రాదు. కాబట్టి నీతి మొలపించబడుతున్నది, న్యాయము వర్షిస్తూ ఉన్నది. నీతి అంట నీ కొరకు మొలపించబడుతూ ఉన్నది. పేతురు ఎవరికి రాస్తూ ఉన్నాడండి ఈ పత్రికలు? ఈ రెండు పత్రికల్ని మనం చూస్తే చూడండి, మొదటి పత్రికలో కూడా మొదటి అధ్యాయంలో ఆయన అంటున్నాడు, యేసుక్రీస్తు దాసుడును అపోస్తులైన సీమోను పేతురు, మన దేవుని యొక్క రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నీతిని బట్టి మా వలనే అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయినది. మనల్ని పిలిచిన వాని గురించిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటినన్నీ మనకు దయచేయుచున్నందున దేవుని గురించినట్టు మన ప్రభు అయిన యేసును గురించినట్టు అనుభవ జ్ఞానం వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. రక్షింపబడిన వారు, విశ్వాసులుగా ఉన్నటువంటి వారు, దేవుని గురించిన అనుభవ జ్ఞానము కలిగినటువంటి వారు, దేవుని యొక్క గుణాతిశయమును బట్టి ఉన్నటువంటి వారు, వీరి కొరకు వ్రాయబడుతూ ఉన్నది. మరలా ఇంకొక పర్యాయం అంటూ ఉన్నాడు చూడండి, ఆత్మ వలని తండ్రి అయిన దేవుని భవిష్యత్తు జ్ఞానమును బట్టి ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారే విధేయులగుటకు. ఎవరికి? ఎవరైతే విధేయులగుటకు సిద్ధపడి ఉన్నారో. అనగా చూడండి, ఆ రక్షణ పరిశుద్ధత పొందిన వారు ఆత్మ విషయమైన భవిష్యత్ జ్ఞానమును బట్టి విధేయులవుతూ ఉన్నటువంటి వారు, పరిశుద్ధత కలిగినటువంటి వారు, అటువారిని గురించి క్రీస్తునందు ప్రియ దేవుని బిడలారా, దేవుని వాక్యము ఈ టెలివిజన్ ద్వారా చూస్తూ ఉన్నటువంటి ప్రియులారా, మీరు ఎంతమంది రక్షించబడ్డారో నాకు తెలియదు, ఎంతమంది రక్షించబడలేదో నాకు తెలియదు. రక్షించబడిన ఇంకా ఆ రక్షణ అనుభవాన్ని, ఆ అనుభవ జ్ఞానములోనికి రానటువంటి వారు ఎంతమంది ఉన్నారో తెలియదు. కానీ ఇక్కడ ఒకసారి పేతురు పత్రికని మనం చూస్తే,
పేతురు అంటూ ఉన్నాడండి. ఎవరి కొరకు అంటే ఆయన చాలా చక్కగా తెలియచేస్తున్నాడు, తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలనే పరిశుద్ధత పొందిన వారే విధేయులగుటకు. నీవు ఒక్కసారి రక్షించబడితే, నీవు ఒక్కసారి విమోచించబడితే, ఆ క్రీస్తు రక్తము చేత నీవు కడగబడితే, నువ్వు ఎలాగ రక్తమునకు ప్రోక్షణమునకు వచ్చినవారు చూడండి అంటాడు. యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును, యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షించబడుటకును ఏర్పరచబడిన వారు పాప పరిహారార్థానం. రక్త ప్రోక్షణం అవశ్యం. తద్రక్తం పుణ్యదాన బలిదానం. క్రీస్తునందు ప్రియులారా, ఆ బలియాగముగా ఇవ్వబడినటువంటి, ఆ పుణ్యుడైనటువంటి దానముగా ఇవ్వబడినటువంటి ఆ బలియాగము వలనైనటువంటి రక్తము చేత ప్రోక్షించబడితేనే పాపక్షమాపణ. అంటే ఎవరైతే పాపక్షమాపణ కొరకు పిలువబడి ఉన్నారో, రక్త ప్రోక్షణమునకు పిలువబడిన వారు, అయ్యా నీ రక్తముతో నన్ను కడుగు. చూడండి 18వ వచనంలో, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేతనగా నిర్దోషమును నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడితే. అశాశ్వతమైనటువంటివి ఏంటి? వెండి బంగారం. క్షయమైపోయేటువంటివి అంటే అవి భూమిలో కలిసిపోతాయి, పాడైపోతాయి, నశించిపోతాయి, వాటికి విలువ లేదు. విలువ ఉంది అనుకుంటాం కానీ విలువ లేదు. విలువ లేనటువంటివి ఈ లోకంలో చాలా గొప్పవి కదా, బంగారం వెండి, కానీ వాటి గురించి బైబిల్ ఏం చెప్తుంది? క్షయమైనటువంటి వెండి బంగారాల కన్నా శ్రేష్టమైనది. పేతురు ఏమంటాడండి, వాడు నడవలేనటువంటి వాడు వస్తే వారి వద్ద వానికి ఏమైనా దొరుకునేమని వాడు పేతురు యోహాన్ని చూస్తూ ఉంటే, వెండి బంగారాలు మా యొద్ద లేవు కానీ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లేచి నీవు నడు, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఆ యేసు రక్తమే, ఆ శక్తి కలిగినది, ఆ మహిమ కలిగినటువంటి ఆ రక్తము చేత మీరు విమోచించబడ్డారు. కారణం ఏంటంటే నిష్కలంకమును పరిశుద్ధమునైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడితిరి. మరి క్రీస్తు రక్తము యొక్క ప్రోక్షణమునకు పిలువబడిన వారు, మరి దేని చేత నీవు జయించబడుతూ ఉన్నావు? నీతి కొరకు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, నీతి కొరకు నీవు దేవుని చేత జయించబడుతూ ఉన్నావా? విధేయత చేత జయించబడుతూ ఉన్న ఒకడు దేని వలన జయించబడునో? పిల్లారా, హృదయంలో చాలా పోరాటం జరుగుతుంది, హృదయంలో చాలా జరుగుతుంది, మాకు తెలియదేమో, అయ్యో ఈ పాపం చేయకూడదని మాకు తెలియదండి అంటారు. ఎక్కడ రాయలేదే, ఎక్కడ చదవలేదే, అందుకే మీకు తెలియబడలేదా, మీకు చెప్పబడలేదా అంటాడు పౌలు. కానీ చెప్పబడిన వారికి, వ్రాయబడిన వారికి కూడా ధర్మశాస్త్రం ఉన్నదంట. దేని వాక్యం చెబుతూ ఉన్నది పిల్లరా? అంటే వారి యొక్క మనస్సాక్షే. చూడండి ఒకసారి రోమపత్రిక 2వ అధ్యాయంలో 14 వచనాన్ని మనం చూస్తే, ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేని వారైన తమకు తామే ధర్మశాస్త్రమైనట్టు ఉన్నారు. లేని వారు కూడా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేస్తూ ఉన్నప్పుడంట తమకు తామే వారు ధర్మశాస్త్రమైనట్టు ఉన్నారు. అంటే వారి యొక్క ఆలోచనలు ఒకదాని మీద ఒకటి తప్పు మోపగను, ఒకటి తప్పు లేదని చెప్పగను, వారి యొక్క ధర్మశాస్త్ర సారం అంట వారి హృదయముల మీద వ్రాయబడినట్టు ఉన్నది. ధర్మశాస్త్రాన్ని ఎరిగిన నీవు నేను, దేవుని ఎరిగిన నీవు నేను, పరిశుద్ధ గ్రంథం ప్రతిదినం చదువుతూ ఉన్నటువంటి నీవు నేను, మరి ఆ సారాన్ని ధర్మశాస్త్రము ఇవ్వబడినటువంటి వారికి హృదయముల మీద వ్రాయబడినటువంటిది ఏంటి? మనస్సాక్షి, అంతరాత్మ కదా. మన యొక్క ఆ మనస్సాక్షి కరెక్ట్గా నిజం చెప్తుందంట. ఈ లోకంలో ఎవరు నిజం చెప్పినా చెప్పకపోయినా ఆ మనస్సాక్షి మటుకు మనం తప్పు చేస్తే
నువ్వు తప్పు చేస్తున్నావని మనస్సాక్షి గద్దిస్తుంది. నువ్వు చేయవలసింది నీకు మనస్సాక్షి చెప్తుంది. నువ్వు చేయకూడనిది మనస్సాక్షి నిన్ను అడ్డగిస్తుంది. కానీ నువ్వు నేను ఏం చేస్తామంటే ఆ మనస్సాక్షిని చంపివేసి పాపం చేస్తాం. ఆ మనస్సాక్షిని పాతిపెట్టి వేస్తాం. ఆ మనస్సాక్షిని మనం ఓడగొట్టి వేస్తాం పాపము చేత, అవిధేయత చేత, డిజోబీడియన్స్ ఫాల్, పడిపోతూ ఉంటాం. హవ ఆదాము అవిధేయత వలన పడిపోతూ ఉన్నారు. ఎఫెసీ పత్రికలో 6వ అధ్యాయము 10వ వచనము, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండి. నువ్వు గెలవాలి అంటే నువ్వు బలవంతుడిగా ఉండాలి కదా. ఒక బలహీనుడిని బలవంతుడు జయిస్తాడు. ఒక బలవంతుడితో మనం పోరాడాలంటే మనం వానికన్నా బలవంతులముగా ఉండాలి. మనము ఈ లోకంలో బలవంతులము. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. పిల్లరా, ఆయన యవన రక్తము చేత నిన్ను నన్ను కన్నాడు. చూడండి, యోహాను రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయంలో ఒక మాట అంటాడు. చూడండి, 13వ వచనము, యవనస్తులారా, మీరు దుష్టిని జయించి ఉన్నారు గనక మీకు వ్రాయిచు ఉన్నారు. మీకు మీరు జయించి ఉన్నారు, మీరు గెలిచి ఉన్నారు. చూడండి, మళ్ళీ 14వ వచనంలో అంటాడు, యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది, మీరు దుష్టిని జయించి ఉన్నారు గనక మీకు వ్రాయిచున్నాను. నువ్వు ఎప్పుడు బలవంతుడు అవుతావు? మనం ఎప్పుడు బలవంతులం అవుతాం? నేను ఎప్పుడు బలవంతుడిని అవుతాను? నేను ఎప్పుడు శక్తి కలిగిన వాడిని అవుతాను? మనం ప్రశ్న వేసుకోవచ్చు. దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే, మీ యందు దేవుని వాక్యము నిలిచి ఉన్నది, మీరు బలవంతులు. అరే, నా యందు దేవుని వాక్యం లేదే, నేను బలహీనుడని. అయితే నువ్వు దేవుని వాక్యం మందు నిలిచియుండు. నా యందు మీరును, మీ అందు నా మాటలు నిలిచియుండేలా మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడను. నీకు విజయము కావాలి, నీ ప్రశ్నలకి నీకు విజయము కావాలి. ఈ లోకము మీద నీకు విజయము కావాలి. లోకమును ప్రేమించవద్దు, లోకము చేత ఓడిపోవద్దు. నువ్వు లోకాన్ని జయించాలి. మీరు లోకమును జయించి ఉన్నారు ఎందుకంటే నీవు బలవంతుడు, ప్రేమినటువంటి దేవుని బిడ్డ. ఒకసారి జయించిన నీవు మరలా లోకము చేత ఎలాగ జయించబడతావు? ఎలాగ దానికి దాసుడు అయిపోతావు? ఎఫెసీ పత్రికలో 6వ అధ్యాయంలో 10వ వచనంలో అంటున్నాడు, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులైనడి, మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకునుడి. అపవాది తంత్రాలని ఎలాగనగా, మీరు పోరాడినది శరీరాలతో కాదు కానీ, చూడండి ఎంత చక్కగా తెలియజేస్తున్నాడో, మనము పోరాడినది శరీరాలతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండల మందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడచ్చు. ఇన్విజిబుల్ ఎనిమీ, కంటికి కనిపించని శత్రువుతో మనము పోరాడుతూ ఉన్నాం. ఇది కనబడదు, ఇది కనబడనటువంటి శత్రువు. ఈ కనబడనటువంటి శత్రువుతో నీవు పోరాడుతూ ఉన్నావు. ఈ కనబడని శత్రువు అపవాది, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతో మనము పోరాడుచు ఉన్నాం. ఈ యొక్క అంధకార సంబంధమైనటువంటి సాతాను చాలామందిని ఏర్పాటు చేస్తూ ఉంటాడు మన కొరకు. లోకనాథులు వీళ్ళు కనబడరంట, చీకటి సంబంధులు వెలుగులోకి రారు. ఎందుకనగా వారి యొక్క దుష్టత్వము బయటపడుతుంది. అయితే నువ్వు పోరాడాలి తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి. అపవాదిని ఎదిరించుటకు మీరు శక్తి కలిగి ఉండండి, బలవంతులై ఉండండి. ఎంత బలవంతులంటే ఆయన యందు బలవంతులై ఉండండి. ఆయన యందు, ఎవరి యందు? బలవంతుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తునందు. ఆయన ఎంతటి బలవంతుడంటే మరణము ఆయనను దాచి ఉంచలేదు, జయించలేదు. సమాధి ఆయనను దాచి ఉంచలేదు. ఈ లోకంలో ఎవరైనా మరణాన్ని జయించారా? ఈ లోకంలో ఎవరైనా సమాధిని జయించారా? ప్రభు యేసుక్రీస్తు తప్ప సమాధిని జయించినవాడు. మరి నీవు నేను దేన్ని జయిస్తూ ఉన్నాం? మనం ఓడిపోతూ ఉన్నాం. కోరికల చేత మనము ఓడిపోతూ ఉన్నాం. ఈ లోకము చేత మనము ఓడిపోతూ ఉన్నాం. ఈ లోకము మనల్ని జయిస్తూ ఉన్నది. యాకోబు పత్రిక మనం చూస్తే మన యొక్క జీవితం ఏంటో దేవుని యొక్క వాక్యం లభిస్తూ ఉన్నది. 4వ అధ్యాయంలో, మీలో
పోరాటములు యుద్ధములు దేని వలన కలుగుచ్చు అనేవి మీ హృదయంలో ఉన్నటువంటి భోగేచ్ఛలను బట్టే కదా. ఒకరికంటే ఒకరు బాగుండాలి, మంచిది. ఒకరికంటే ఒకరు బాగా చదువుకోవాలి, మంచిది. ఒకరికన్నా ఒకరు మంచి ఉద్యోగం సంపాదించుకోవాలి, మంచిది. అయితే మన జీవితాలు ఎలాంటి ఆలోచనలతో ఉంటాయంటే, మన కోరికలు ఎలా ఉంటాయంటే, ఒకరు నాశనం అయిపోయి మనం బాగుపడాలి, ఒకడు పతనం అయిపోయి మనం బాగుపడాలి, ఒకడు చంపేసి మనం జీవించాలి, ఒకడు బట్టలు తీసేసి మనం బట్టలు వేసుకోవాలి, ఒకడి ఉద్యోగం తీసేసి వాడి ఉద్యోగం మనం వేసుకోవాలి, మన ఆలోచన. సో భోగేచ్ఛలు, అవసరానికి మించినటువంటి లగ్జరీస్ కోరుకుంటాం, అసలు మన తాహతకు మించిన వాటి కోసం వెళుతూ ఉంటాం, అప్పులు పాలైపోతూ ఉంటాం, దౌర్భాగ్యపు స్థితిలోనికి వెళ్ళిపోతూ ఉంటాం కూడా కొన్నిసార్లు, ఎందుకంటే ఈ కోరికని జయించలేక. డిజైర్ ఈజ్ ద మెయిన్ కాజ్ ఆఫ్ మిజరీస్, ఆల్ మిజరీస్. నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి చికాకు చిరాకు, నీ జీవిత ప్రస్తుత పరిస్థితి, నీ దుఃఖము కోరిక దుఃఖ కారణం అంట. కోరిక లేకపోతే దుఃఖమే లేదు. అయితే దురాశ దుఃఖానికి చేట్. బైబిల్ అంతకన్నా ముందే చెప్తూ ఉన్నదండి, నీ హృదయములో కలిగేటువంటి భోగేచ్ఛలను బట్టి మీలో యుద్ధములు పోరాటములు జరుగుతూ ఉన్నాయి, కానీ మీకు దొరకటం లేదు, మీకు ఇవ్వబడటం లేదు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు పొందుకోలేకున్నారు. కారణం ఏంటంటే, మనము ఈ కోరిక చేత జయించబడుతూ ఉన్నాం. ఈ కోరిక సరైనదైతే దాని చేత జయించబడట్లేదు, కానీ ఆ కోరిక పాపానికి సంబంధించినది, దుష్టత్వానికి సంబంధించినది, చూడండి మరణానికి సంబంధించినది, అవిధేయతకు సంబంధించినది. సో దాని చేత మనము జయించబడుతున్నాం, దానికి లోబడుతూ ఉన్నాం. నీవు దేనికి లోబడాలంటే దేవునికి లోబడాలి. లోబడనొల్లని వానికి శ్రమ అంట. నీవు దేవునికి లోబడుతూ ఉన్నావా? దేవునికి భయపడుతూ ఉన్నావా? దేవునికి విధేయత చూపిస్తూ ఉన్నావా? ప్రేమిన దేవుని బిడ్డలారా, ఒకడు దేని చేత జయించబడును దానికి దాసుడగును. ఆదికాండము 4వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూస్తే, నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకునవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును, దాని ఎడల నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదు అనేను. సత్క్రియల చేత జయించబడుతూ ఉన్నావా? దుష్క్రియల చేత జయించబడుతూ ఉన్నావా? పాపము చేత జయించబడుతూ ఉన్నావా? జీవము చేత జయించబడదు పాపాన్ని. కృష్ణందు ప్రేమటువంటి దేవుని బిడ్డారా, పాపము నిన్ను నన్ను ఏలుతూ ఉన్నది దినాన. కృష్ణందు పిల్లరా, తల్లు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ పరిపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవ, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మరొకసారి వందనాలు. అవును ప్రభా, మేము ఓడిపోతూనే ఉన్నాం. మీరైతే నాయన మరణాన్ని జయించిన వారు, సమాధిని గెలిచిన వారు. ఓ మరణమా, నీ విజయం ఎక్కడ? ఓ మరణమా, నీ ముళ్ళు ఎక్కడ? అవును ప్రభా, దాన్ని మరణపు ముళ్ళను వెరిచినటువంటి దేవుడు, ప్రేమ చేత లోకాన్ని జయించినటువంటి వాడు. అయితే ప్రభా, మేము లోకము చేత జయించబడుతూ ఉన్నాం, లోకమును ప్రేమిస్తూ ఉన్నాం, లోకములో ఉన్న వాటిని ప్రేమిస్తూ ఉన్నాం. ఈ లోకములో ఉన్నవారు నశించను, కానీ దేవుని వాక్యము నిలుచును. నీ వాక్యము సెలవిస్తూ ఉన్నది, ఆ దేవుని యొక్క వాక్యము మీ అందరూ నిలిచి ఉన్నది కనుక మీరు బలవంతులని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన అందు మీరు బలవంతులై ఉండి, అవును ప్రభా, కనిపించని శత్రువుతో మేము పోరాడుతూ ఉన్నప్పుడు నీ అందు మేము బలవంతులముగా ఈ లోకంలో జీవించాలి. నీ చేత మేము జయించబడాలి, పరిశుద్ధత జయించబడాలి, నీతి చేత జయించబడాలి. ఇదిగో ప్రభా, జీవము చేత జయించబడాలి. అటు జీవితాలు మాకు దయచేయమని, వాక్యం విన్న ప్రతి బిడ్డని మీరు దీవించి ఆశ్రవదించమని, ఈ కొద్ది మనలో మా ప్రభుని మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించున్నాం తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, టీవీ ద్వారా వాక్యం చూస్తూ ఉన్న బిడ్డలు, వింటూ ఉన్న బిడ్డలు, వారందరికీ ఇప్పుడు సదాకాలము తోడైనగాక, ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, నిత్య సత్యాలు అనే మా ఈ టీవీ ప్రోగ్రాం ద్వారా మీరెంతగానో ఆత్మీయంగా దీవించబడుతూ ఉన్నారని నమ్ముచూ ఉన్నాం. వ్యక్తిగతంగా
మీరు మా యొక్క సంఘానికి రావాల్సినట్లయితే, కావలి కచ్చేరిమిట చర్చ్ రోడ్ 2లో ఉన్నటువంటి మా సంఘానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇంకనూ అనేకమైనటువంటి ఆత్మీయ సత్యాలు మీరు అక్కడ తెలుసుకోవచ్చు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం.